అన్నా ఏం లేదన్నా, ఇది మా నాన్నగారు టైంలో సాయిబాబా గుడి కట్టామండి. ఇది 93లో శంకుస్థాపన చేసాం సాయిబాబా గారి గుడి. అప్పటి నుంచి మేము గుడి కట్టిన కాడి నుంచి ప్రతీ నెల రెండో గురువారం నాడు ఒక 700 మందికి భోజనం అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళండి. 10 మంది ఇచ్చిన డబ్బులతో గుడి కట్టాము. మా దగ్గర ఉన్న డబ్బులతో ఈ గోడలో కానీ ఇది కానీ ప్రతి ఒక్క కార్నర్ బిట్కే కొద్దిగా ఎక్స్ట్రా వస్తుందండి. కాలనీలో ఇలా 34 బిట్లు ఉంటాయి. ఆ 34 బిట్లలో ఈ ఒక బిట్టు కూడా ఎక్స్ట్రా ఉందన్నమాట. దానికని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాలనీలో. ఇక్కడ బోల్డ్ అంతమంది ఇలా ఇల్లు కట్టుకున్నారు. మేము ఇల్లు కట్టుకోలేదు, దీన్ని మేమేం అమ్ముకోలేదు, ఏం చేయలేదండి. ఈ ఎక్స్ట్రా ఉండటం వల్ల దీన్ని కట్టుకొని కాస్త భోజనాలు పెడుతున్నామండి 10 మందికి. మొన్న వచ్చారు, ఒక నోటీస్ కానీ ఏది ఇవ్వలేదండి, కూల్చేశారు. ఇవాళేమో సచివాలయం సిబ్బంది వచ్చి కమిషనర్ గారు పంపించారు అని ఆయన కార్పొరేటర్ గారేమో మాకు సంబంధం లేదు, పేరు నాని గారు తీసుకురమ్మన్నారు ఇక్కడ మట్టి అని చెప్పి కేవలంగా దీన్ని రాజకీయం చేసి నేను జనసేన పార్టీలో నిలబడ్డానండి. ఆ రాజకీయం అప్పటి వరకు కార్పొరేట్ ఎలక్షన్ అయిపోయింది అంతవరకే ఉండాలి. కానీ దీన్ని అసలు ప్రతి కోణాన్ని రాజకీయం చేసి చూసి కావాలని దీన్ని ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ పిల్ల జల్లా ప్రతి ఒక్కళ్ళు, ఇదే గెలిచిన వైసీపీ కార్పొరేటర్ గారు ఇక్కడికి వచ్చి భోంచేశారు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి భోంచేశారు. అప్పుడు తెలియదండి మేము ఈ ఎలక్షన్లో రాజకీయంగా వేరే దాంట్లో నిలబడ్డామని. ఇవాళ గుర్తుకొచ్చిందండి, ఈ 30 ఏళ్ల సంవత్సరాల్లో లేనిది. దీని మీద అధికారం కలిసారు ఎవరన్నా మీరు? మేము మొన్న వచ్చారండి, నోటీస్ అనేది ఏమీ ఇవ్వలేదు, పడగొట్టేశారు. మా హద్దు అక్కడ దాకా ఉంది, మేము గోడ ఇక్కడ దాకా కట్టుకున్నాం. మేము ఎక్స్ట్రా కట్టిన మాట వాస్తవమే. మాకు ఒక నోటీస్ కానీ మేము కానీ ఎవరు చెప్పలేదు సార్. ఇది ఇవాళ వచ్చి మళ్ళీ ఈ మట్టి మొత్తం అంతా ఇది, అసలు దీనికి కాగితాలు లేవు, ఆ సాయిబాబు గుడికి కాగితాలు లేవు అని చెప్పి మొత్తం పట్టేయాలని జేసీపీ ట్రాక్టర్ తీసుకొచ్చి సచివాలయం సిబ్బంది వచ్చారు సార్. ఇప్పుడు అధికారులకు మీ కాగితాలు చూపించారు, మరి మీ డాక్యుమెంట్స్ చూపించారా? మేము మొన్నే చూపించాను సార్ డాక్యుమెంట్స్. మా బ్రదర్ ఊరు వెళ్ళారండి, బ్రదర్ ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మా హద్దు ఉన్నది అక్కడ వరకే. మేము కొద్ద యువతలకు వచ్చాం. ఇలాగే ఈ కాలనీలో 34 చోట్ల ఉన్నాయండి ఇలా కార్నర్ బిట్లు. ప్రతి ఒక్క దాంట్లో ఇళ్ళు కట్టేశారండి డాబాలు. వాళ్ళు నివసిస్తున్నారు. మేము 10 మంది భోజనాలు సేవ చేస్తున్నాం, అన్నదాన కార్యక్రమం. కరోనా అని చెప్పి మేము భోజనాలు ఆపాం సార్. నేను కేవలంగా ఈ రాజకీయంగా వీళ్ళు ఏంటంటే రాజకీయంగా చేసి చూస్తున్నారు సార్. దేవుడు భోజనాలు కూడా ఆఖరికి ఇది ఏదన్నా రాజకీయం అంటే వేరేగా చూడాలి. దేవుడికి భోజనాలు పెడుతున్నాం. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయితే మేము గడ్డ మీద వచ్చి మా వారు నేను శంకుస్థాపన చేశాం. వేలాది మంది వచ్చి భోజనాలు చేశారు. అప్పటి నుంచి నెల నెల భోజనాలు పెడతానే ఉన్నాం. కొన్నాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఉన్నవాళ్ళు 2.5 మంది ఉన్నారు. సరే, ఆ 2.5 మంది వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇదే గవర్నమెంట్ ప్రాపర్టీ చెప్తే మీ ఇష్టం తడక కొట్టుకొని వెళ్ళిపోండి. 2.5 మంది ఉన్న వాళ్ళ కాగర ముక్కల్లో ఎవడ సక్రమంగా కట్టారని అంటే ఓకే, లేకపోతే మీరు కూడా ప్రతిదా వెళ్ళి లాగండి. ఆల్రెడీ ఇళ్ళలో ఉన్నారు. మీ ఇళ్ళలో ఏమి ఇక్కడ మొత్తం తీసుకోండి. దేవుడు సభ మొత్తం తీసేసేయండి. వరం మొగలని ఆక్రమించిన వాళ్ళకేమో లంచాలు ఇచ్చేసేసేవో, వాడికి మీటర్లు తెప్పించారు, పన్నులు కట్టించారు, అవన్నీ చేశారు. అదేమో రైట్ ఆఫ్ రూల్ ఇదే కాలనీలో సార్. ఇదే కాలనీలో ఈ లైన్ లో 2 గదులు ఇల్లేశాడండి ఒక ఆయన. ఈ మెయిన్ రోడ్ లో పక్కనే ఉంటదండి డాబా కట్టారండి. ఆ రోడ్ లైన్ లో డాబాలు కట్టారు. ఎవరైనా దానికి నోటీస్ ఇచ్చారండి? ఇదొకటే ఎందుకు కనిపించింది రాజకీయ నాయకులకి? ఈ మున్సిపల్ కమిషనర్ గారికి ఏమైంది సార్? మున్సిపల్ కమిషనర్ గారు పేరు చెప్తున్నారు. వాస్తవంగా ఆయనకి తెలియదు కమిషనర్ గారికి? కమిషనర్ గారు 10 మంది ఆయన తెలియదా సార్? ఇట్లా కావాలని చేపిస్తారా సార్? వీళ్ళు సచివాలయం వాళ్ళు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ కొంతమంది వచ్చి రాజకీయంగా కమిషనర్ గారు పంపించారు, నాని గారు పంపించారు. వాళ్ళకి తీసుకెళ్తాయా సార్? వాళ్ళ దృష్టికి వెళ్తుందా ఇది? ఇది కావాలని కేవలంగా రాజకీయ నాయకులు చేసే కుట్ర సార్ ఇది. కావాలని చేస్తున్నారు.